Hey guys, good morning from Goa. Today we are traveling to Pune. And ikkada nunchi Pune vachesi degara 473 kilometers, 8.5 hours chupistundi. So ikkada nunchi mem ippudu start chese maaku poi sariki nearly approximately 10 avutundochu 11 avutundochu. So kada ikkada nunchi start aitunnam. And deeniki mundu inkoka video vastadi guys. Aa video matram tappakunda chudandi, part 2 night life in Goa, adi kuda vastadi. So అది చూసి అండ్ గోవాలో జరిగే స్కామ్స్, ఇల్లీగల్ యాక్టివిటీస్, క్లబ్స్ యొక్క ఒరిజినల్ రూపాలు అన్నీ ఉన్నాయన్నమాట. సో మిస్ అవ్వకుండా మాత్రం కంపల్సరీ చూడండి. చూసేసి కింద సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? సీ యూ గైస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ అయితే ఇక్కడైతే వాటర్ గేమ్స్ అండ్ సైక్డెలిక్ పార్టీస్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి బికాస్ ఆఫ్ రెయిన్. మీకు గోప్రో వీలో వెల్కమ్ బ్యాక్ టు ద గోప్రో మోడ్. అండ్ మన బైక్కి టాప్ బాక్స్ అయితే లేదు. టాప్ బాక్స్ ఎందుకులే అంటే అలా పెట్టేసినాం. ఈడికెళ్ళి టాప్ బాక్స్ ఉండదు ఇక మన బండికి, జస్ట్ ఈ మాత్రం. ఎందుకంటే మనం జన్స్కార్ సిరీస్ చేయాలంటే మనకు టాప్ బాక్స్ ఉండదు, ఎక్కడ పడిపోతుందో తెలియదు కాబట్టి. సో మా దగ్గర ఉన్న ఎక్స్ట్రా వెయిట్ మొత్తం తీసేసి టాప్ బాక్స్లో పెట్టేసినాము. టాప్ బాక్స్ ఇక్కడ నుంచి అన్నం పెట్టుకుంటాడు అనమాట. సో మనం మళ్ళీ గోవా వచ్చినప్పుడు అన్న లేకపోతే అన్న పార్సల్ చేయమంటే పార్సల్ చేసేస్తాడు. సో అది పెద్ద బిగ్ డీల్ అనిపించింది అనమాట మాకు ఆ టాప్ బాక్స్ పెట్టుకోవడం. ఎందుకు అంటే జన్స్కార్ సిరీస్లో మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంటుంది, ఆఫ్ రోడింగ్ వీడితోనే ఎక్కువ అంటే అది ఒక పెద్ద తలకాయ నొప్పి అన్నాడు అన్న. అందుకే టాప్ బాక్స్ ఇలా పెట్టేసినాం గోవాలో. ఫ్రమ్ హియర్ టు అవర్ నెక్స్ట్ స్టాప్ పూణే. పూణే వచ్చేసి 473 kilometers ఉంది అండ్ 8.5 hours చూపిస్తుంది. అప్రాక్సిమేట్లీ మేము రీచ్ చేసేసరికి ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. 8 hours అంటే దగ్గర 8:39, మా బ్రేక్స్తో 10 అనుకోండి, 10 hours పడుతుంది ఇప్పుడు మేము పనికి. అండ్ అవర్ బయాలజీ బికమ్ వెరీ 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 డర్టీ. కడిగా కడిపియా మళ్ళీ అంటున్నా కానీ అది ఆటోమేటిక్ వర్షంలో కడిగిపోతుంది మొత్తం. అది బ్రో ఒకటి రెడీ అయిపోయాడు, మేము కూడా రెడీ అయిపోయినాం. చలో ఇంకా మేమున్న గెస్ట్ హౌస్ మకల్వైన్స్ గెస్ట్ హౌస్ ఇది అనమాట. మొత్తం పెద్దగా ఉంది. అదే మా రూము. పర్ డేకి 1000 rupees, 4000 rupees అయింది. 4 days ఉన్నాం. అండ్ కాఫీ అయితే ఇస్తున్నా గాయస్. మా కాఫీ బిల్లు చెప్తే మీరు షాక్ అవుతారు. దగ్గర 700 rupees 4 days కలిపి, అంటే ఎన్ని కాఫీస్ కావచ్చో ఆలోచించండి. బాయ్ భయ్యా. చలో రైడ్ తో షురు కరంగే. అండ్ ఇది అపూర్వ రోడ్ అంటారు అనుకుంటా దీన్ని. అపూర్వ రోడ్లో ఉంది. అపూర్వాని కొట్టేస్తే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తారు మీరు. బాయ్ బాయ్. ఎటు చూసినా మీకు వైన్ షాప్లే వైన్ షాప్లు గోవాలా. ఎందుకంటే దగ్గర ఇక్కడ నుంచి రోడ్కి ఎక్కే లోపే మీరు బొచ్చడు వైన్ షాప్లు చూస్తారు కదా. రోడ్కి ఎక్కినాక ఇక లెక్క లేదు అనుకోండి. వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేపిస్తారు కాబట్టి చాలా ప్రైస్ తక్కువ ఉంటాయి. చాలానే చాలా తక్కువ ఇక్కడ గోవాలో ప్రైజెస్ ఆల్కహాల్వి. అయ్యో టర్నింగ్ పాయింట్, టర్నింగ్ పాయింట్ పాయింట్ షాప్. ఇక కాలంగట్లో అయితే మొత్తం మన తెలుగులో కనిపిస్తారు కాలంగట్ బీచ్ బాగా బీచ్లో. అండ్ ఇదే రైట్ నౌ హెడింగ్ టువర్డ్స్ పూణే. పూణే ఫస్ట్ మనం ఫ్యూయల్ అయితే కొట్టించుకోవాలి. ఫ్యూయల్ జస్ట్ 2.7 అప్రాక్సిమేట్లీ ఒక 8 kilometers వెళ్తుంది. కొట్టించుకోవాలి ఇంకా ముంగట ఎక్కడన్నా కొట్టించుకుందాం. ఇప్పుడు మేము మప్పుసా రోడ్లో నుంచి పోవాలి పూణే. మప్పుసా ఇగో మా రూమ్ తీసుకోవాలనుకుంటే మాత్రం గాయస్ ఇగో ఈ చర్చ్ గుర్తుపెట్టుకోండి. నడి రోడ్లో ఉంటుంది చర్చ్, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇట్లా పోతే కాలంగట్ బీచ్ బాగా బీచ్ అన్నీ వస్తాయి. ఇవాళ రైట్ ఆఫ్ ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ బాబా. వేడి పెట్రోల్ రేట్ చాలా తక్కువ ఉంది గైస్, 97.85.
గాయ్స్ ఫైనలీ మెయిన్ హైవే మీదకి అయితే వచ్చినాం. అండ్ ఇక్కడ నుంచి పూణే మనం వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి పూణే వచ్చేసి 820 కిలోమీటర్స్. అంటే మనకు పొట్టు పొట్టు టైం పడుతుంది పోండి, దాదాపు ఒక ఈజీగా 10 అవర్స్ అప్రాక్సిమేట్లీ 10 అవర్స్ మేము వేసుకుంది ఏంటంటే 10 అవర్స్ టార్గెట్ అండ్ 8.5 అవర్స్ చూపిస్తుంది. ఎందుకంటే 1.5 అవర్ మేము బ్రేక్ తీసుకుంటాం కాబట్టి అదొకటి అనుకున్నాము. లేదనుకో మాత్రం గాయస్ ఫటాఫట్ ఫాస్ట్ కొట్టేసాం బండి ఇవాళ, ఎందుకంటే ఎన్నో రోజుల తర్వాత 500 కిలోమీటర్స్ ఇవాళ కొట్టబోతున్నాం కాబట్టి. అండ్ మనం వచ్చిన రూట్ వచ్చేసి మపూసా రూట్ అండ్ నా బైక్లో ఫ్యూయల్ వచ్చేసి 800 850 రూపీస్ పడింది 8 లీటర్స్ ఎగ్జాక్ట్లీ. ఓకేనా, ఇది మెయిన్ హైవే ఎక్కేసినామంటే ఇక ఇంకా మా ఆపే మగాడు ఇంకా పుట్టలేదు మావా. రైట్ నౌ గాయస్ ఇప్పుడు మనం ఎక్కింది నేషనల్ హైవే 66. ఇక్కడ నుంచి స్ట్రైట్ ఒకటే రూట్ అప్ టు ఒక ఘాట్ సెక్షన్ వచ్చే వరకు, ఘాట్ సెక్షన్ వచ్చే వరకు సేమ్ ఇదే రూట్ అన్నమాట. అండ్ ఘాట్ సెక్షన్ అంటే నాకు మళ్ళీ చుక్కలు కనిపిస్తాయి ఇంకా ఈ రూట్లో ఘాట్ సెక్షన్ ఉంటాయి. ఇది సేమ్ ఇదే హైవే మీద మనం ముంబై కూడా వెళ్ళొచ్చు. పూణే హైవే ముంబై, ఇది ముంబై మాత్రం వర్షాలు తగ్గితే పక్కా ముంబై పోతాం గాయస్. ఈ ఘాట్ సెక్షన్లో ఒక టార్చర్ కనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. మపూసా 4 బాండా బాండా 37 కుడల్ 65. మా గూగుల్ మ్యాప్స్ మాత్రం చాలా అంటే చాలా ఆగం చేసేస్తుంది. ఇదేదో అబ్బా అంబోలి ఘాట్ సెక్షన్లోకి ఏరియాకి తీసుకుపోతుంది ప్రజెంట్లీ. అండ్ ఇక్కడ నుంచి అంబోలి ఘాట్ మెయిన్ హైవే వరకు 39 కిలోమీటర్స్ ఇదే రూట్లో ట్రావెల్ చేయాలి. ముంగట మాత్రం గట్టిగా ఘాట్ ఉందని చెప్తుండు బ్రో. అయితే చూద్దాం ఎంత గట్టిగా ఉందో ఘాట్. ఇది అంబోలికి ఇక్కడ నుంచి అంబోలి నుంచి 39 కిలోమీటర్స్ తర్వాత నేషనల్ హైవే 548 ఉంది. అది మొత్తం పూణే హైవే. ఇంకా పూణే వరకు పొట్టు పొట్టు కొట్టుకుంటే వెళ్ళిపోవచ్చు అట్లా. రోడ్ మాత్రం సూపర్ ఉంది బామా. ఇవాళ క్లైమేట్ అండ్ వెదర్ విషయానికి వస్తే చాలా అంటే చాలా సూపర్. ఎందుకు సూపర్ అంటే మా ఎండ కొడుతుంది, హైలైట్ అనిపిస్తుంది. ఇక ప్రతిరోజు ఇంత ఎండ కొడితే మాత్రం మా అంత ఖుషి ఇంకే ఉండడు. కాకపోతే ముంగడ మా ముగ్గులు అయితే ఉంది అక్కడక్కడక్కడక్క. చూద్దాం వర్షం పడుతుందా లేదా అనేది. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు, సో డైరెక్ట్ లంచ్ చేసేస్తాం. ఇంకా లంచ్ చేసేస్తే ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ఒక 300 అన్న 200 కిలోమీటర్స్ అన్న నాన్ స్టాప్ కొట్టేద్దామని ఫిక్స్ అయిపోయినాం. సో అందుకే నాన్ స్టాప్ కొట్టేస్తున్నాం. దీని అమ్మాయి ఏంది బాపి రోడ్ చాల్. ఎంత బాగుంది కదా. అండ్ పల్లెటూళ్ళు ఉన్న వాళ్ళు ఏం తెలుసు ఒకటి బెనిఫిట్, మంచిగా దుంకితో కొట్టేస్తారు. నిజంగా పల్లెటూళ్ళలో ఒక 1 వీక్ ఉండాలనుకుంటాం కానీ అసలు ఉండలే. మనం సిటీలో బతికిన వాళ్ళు అయితే చాలా కష్టం పల్లెటూళ్ళలో ఉండాలంటే. ఈవెన్ ఒక గంట సేపే ఫోన్ బ్రో 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 ఇది అడిగిపోయింది బ్రో. ఇది లేకపోతే క్యాంప్ వేయలేం కాక. ఇక్కడ వర్షం గట్టిగా పడ్డట్టుంది. పైగా ఇక్కడ నుంచి అసలైన ఘాట్ సిరు, మెయిన్ ఘాట్ ఇక్కడ నుంచి షురు అవుతుంది. ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఒక ఈజీగా ఒక 30 కిలోమీటర్స్ ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది ఘాట్ మొత్తం. కానీ ఈ ఘాట్ అసలు వేరే. ఆల్రెడీ లైట్గా వాటర్ డ్రాప్స్ అయితే పడుతున్నాయి, అంటే చెట్ల మీకెళ్ళి పడుతున్నాయి వర్షం పడుతుందా అర్థం కావట్లేదు. సమజ్ అయితే లేదు కానీ ఏముంది కదా
వర్ణించలేని విధంగా అంత అద్భుతంగా అంత ఆహ్లాదకరంగా ఉంది. ఇది మర్చిపోయాను ఏంటంటే, ఇది అంబోలా ఘాట్. పూణేకి వెళ్తున్న రూట్లో అంబోలా ఘాట్ అని ఉంటుంది, 39 కిలోమీటర్స్ ఉంటుంది. మధ్యలో చాలా వరకు ఆఫ్ రోడింగ్ ఉంది. ఎట్లా అంటే మొత్తం రోడ్ డ్యామేజ్డ్ రోడ్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తే కూడా ఓకే, అక్కడక్కడ బాగానే ఉంది. 70% రోడ్ ఓకే, 30% మాత్రం చాలా డ్యామేజ్ ఉంది రోడ్. మీకు టైమింగ్ మొత్తం ఆ 30% డ్యామేజ్ అయిన రోడ్లోనే తింటుంది ఎక్కువ. అండ్ రోడ్స్ వెట్టుగా ఉన్నాయి, జాగ్రత్తగా నడపాలి. స్కిడ్ అయిందా భూమి శకలక శేఖ సుందరి లేలకలక నంగనాకిరి అని పాట ఆడాల్సి వస్తుంది. అండ్ గైస్ అవి కనిపించాయి. అండ్ ఇవి కనిపించాయి, అంబోలికా వాటర్ ఫాల్స్. అంటే క్లియర్ వ్యూ లేదు, అటు యాక్చువల్ అంతవరకు వెళ్ళొచ్చు కానీ సంథింగ్ ఏదో ఇన్సిడెంట్ అయినట్టుంది, అందుకే వాళ్ళు అది కట్టేస్తారు. అయ్యయ్యో వర్షం పడుతుంది బ్రో, వర్షం పడుతుంది. దీని అమ్మ జీవితం ఇది ఏంది భయ్యా? ఇది చలో ఇంకా ఇదేంది? అయ్యయ్యయ్యో షీట్ షీట్ షీట్. ఇప్పటిదాకా మంచిగా అంటే ఒకటి ఇప్పటి పిల్ల వర్షం అయిందిరా నాయన. చే అయ్యో ఏహే ఆప వర్షంకి నవడైతే నీ అమ్మ. ఇగో ఆడచ్చు అంటే ఇటు పడి అక్కడ పోతుందా ఏంది ఇది? ఇగో గట్టిగానే మొగలైంది ఇది చూస్తే. ప్లీజ్ పడకని కాలు మొక్తనే సాంగ్కి అబ్బా ఏ హోయినా బాత్ మొత్తం మేఘాలయ. మళ్ళీ కొండ టాప్కి వచ్చేసినాం మనం ఘాట్ సెక్షన్ నుంచి. ఏం వెహికల్స్ రావట్లేదుగా? రావట్లేదు. దర్ద నహి చింత నహి. వావ్ వాట్ ఎ బ్యూటిఫుల్ ఘాట్ కదా. అప్రాక్సిమేట్లీ మేము ఒక 2000 ఫీట్స్ హైట్లో ఉన్నాం. 2000 ఫీట్ హైట్ ఇది అంబోలా ఘాట్ మొత్తం. అంబోలా వాటర్ఫాల్ చూసారు కాడ, సంథింగ్ అయినట్టుంది. అదేందో మరి ఇన్సిడెంట్ అయినందుకే వాళ్ళు అట్లా కట్టేస్తున్నారు, మొత్తం కట్టెలు కట్టేస్తున్నారు ఎడ్జ్ దాకా వెళ్ళకుండా. ఇది అంబోలా ఘాట్ ఇంకా దాదాపు ఇంకో 10-15 కిలోమీటర్లు ఉంటుండొచ్చు మేబీ. ఎక్కినాం కదా, ఇప్పుడు దిగాల్సి వస్తుంది, కొంచెం ముంగడికి వెళ్ళినా ఘాట్ దిగాల్సి వస్తుంది. అండ్ వర్షం కూడా లైట్గా పడతానే ఉంది, ఇది ఎప్పుడు ఆగిపోతే బాగుండు అమ్మా. అండ్ గైస్ కిందికి సీనరీ మాత్రం సూపర్బ్ అంటే సూపర్బ్ ఉంది. ముంగట వ్యూ పాయింట్ వస్తే మాత్రం పక్కా చూపిస్తాను. ఓకే అంబోలి అంబోలి అంబోలి. అరే 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 రాగరా, అరే నీ అమ్మ ఎన్ని వరం ఉన్నాయి బాపు ఈ రూట్లా. అండ్ రైనీ సీన్ ల్యాండ్ స్లైడ్ సీన్ ఘాట్ పోర్షన్ రాజస్థాన్. ఓ ఇక్కడ ల్యాండ్ స్లైడ్ షూట్ అయితే అంట గాయస్. ఓ గాయస్ వావ్ వాట్ ఎ బ్యూటిఫుల్ వాటర్ఫాల్ కదా. గైస్ అక్కడ చూడండి, ఎన్ని అమ్మ వేరే. ఈ రోడ్డు మొత్తం పిచ్చ పిచ్చ క్రేజీగా ఉంది ఇక. లుక్ ఎట్ దాట్, 1, 2, 3 మూడు ఓరణి అమ్మ. ఏడికెళ్ళొస్తున్నాయి బా పిన్నిగా నీళ్ళు, నాకు అర్థం కావట్లే.
Mava, 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 Nee. Guys, look at this. You check it out. Dina maji vitam. ఇంతక మీద ఉన్నాం తెలుసా, ఇప్పుడు మనం పొట్టు పొట్టు మొత్తం మేఘాల మీద ఉన్నాం మనం. ఆన్ అయితే లేదా? ఛార్జింగ్ అయిపోయిందేమో, ఛార్జింగ్ అయిపోయిందేమో. And
గాయ్స్ మనం ఇప్పుడు ఎంత దూరం వచ్చినాం, పూణే 281 కిలోమీటర్స్, దగ్గర దగ్గర 70 కిలోమీటర్స్ వచ్చినాం. వర్షంలోనే వచ్చినాం, తడుచుకుంటా ఒక 10 కిలోమీటర్స్ పడుతుంది, మధ్యలో ఆగిపోతుంది, ఎండ కొడుతుంది, మళ్ళీ ఒక 10 కిలోమీటర్స్ పడుతుంది, ఆగిపోతుంది, ఎండ కొడుతుంది. రైట్ నో మీద ఒకసారి మొగులు తీసుకోండి, అది అటు పోతుందా లేకపోతే దాన్ని స్టేబుల్గా ఉందా, వర్షం పడేలాగా ఉందా అర్థం కావట్లేదు. ఈడైతే ముందు వర్షం గట్టిగానే పడేట్టుంది. థ్యాంక్ యూ. వర్షం అయితే గట్టిగానే పడేలాగా ఉంది, అలా లేకపోతే పడి వదిలేసినట్టుంది. ఇది 281 కిలోమీటర్స్ అన్నా. యాక్చువల్లీ మేము మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు అన్ని కిలోమీటర్స్ అంటే దగ్గర దగ్గర 483 కిలోమీటర్స్ 8 అవర్స్ చూపించింది. రైట్ నావ్ ఇప్పుడు చూస్తే 5 అవర్స్ చూపిస్తుంది. ఇంకా బాబా బాబా శురు అయింది గాయ్స్ వర్షము. వర్షం శురువైంది, వర్షం శురువైంది, ముంగటి నన్నా ఎక్కువ పడితే కెమెరాలు తీసేస్తాం. గాయ్స్ ఫైనలీ వి ఎంటర్ టు ద 7th స్టేట్. 7th స్టేట్ మహారాష్ట్ర కలిసి అయితే ఎంట్రీ అయిపోయినాం. ఇక్కడ నుంచి మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పూణే. పూణే ఇక్కడ నుంచి 200 కిలోమీటర్స్ ఉంది. సో హే గాయ్స్, ఇప్పుడే మన వెనకాల కనిపిస్తుంది, దాంట్లో అయితే డిన్నర్ చేసేసినాం. అండ్ చేసినాక మీకు ఒక 2 విషయాలు చెప్పాలి. ఒకటి ఏంటంటే, నా హెల్మెట్ నుంచి మౌంట్ ఊసిపోయింది అనమాట. అది పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొచ్చిచ్చేటప్పుడు సట్టున హెల్మెట్ కింద పడిపోయింది. కింద పడిపోగానే ఎంసీలతో సహా ఊడిపోయింది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ మా కాళ్ళు చెడినాయి అంటారు చూడండి, 2 లెగ్స్ ఘోరంగా అంటే పెయిన్ వస్తున్నాయి, అసలు టార్చర్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మేము వెళ్ళాల్సింది ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది. దాదాపు ఒక ఈజీగా పడుతుండొచ్చు, ఒక 1-2 అవర్స్ ఈజీగా పడుతుంది. మేము డైరెక్ట్ ఏంటంటే లొనావలో వెళ్ళిపోతున్నాం, పూణే కాదు ఇవాళ, లొనావలో వెళ్ళిపోతున్నాం. లొనావలో ఇక్కడికెళ్ళి 100 కిలోమీటర్స్ ఉంది, ఎగ్జాక్ట్లీ 102 కిలోమీటర్స్ ఉంది, 2 అవర్స్ పైనే పడుతుంది. మేము ఇగో మెయిన్ రోడ్ పక్కనే అన్నమాట. ఏంది ఇది, హోటల్ గాయత్రి అయితే డిన్నర్ చేసేసినాం. ఇక నాకు ఓపిక ఒకటి లేదు గాయస్, ఇవాళ దగ్గర 500+ కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేసినాం కాబట్టి చాలా రోజులైంది అట్లా డ్రైవ్ చేయక, అందుకే నాకైతే అస్సలు ఓపిక లేదు. ఇంకోటి ఈ కాల్ పెయిన్ చాలా టార్చర్ తట్టుకోలేకపోతున్నా, ఇక డైరెక్ట్ రూమ్లోనే కలిసి ఇక ఓకేనా, చలో కదా బై. సో హే గాయ్స్, ఫైనల్లీ టు ద రూమ్ ఇన్ లొనావలా. లొనావలాకి అయితే వచ్చేసినాం రూమ్కి. అండ్ మేము వచ్చి కూడా దాదాపు 1.5 అవర్ పైన అయిపోయింది, బట్ రూమ్స్ లింకి చాలా టార్చర్ అనుభవించినాం. అండ్ మేము 1:30కి వస్తే ఇప్పుడు దాదాపు 3 అవుతుంది, 3 వరకు రూమ్స్ లింకుతానే ఉన్నాం. టార్చర్ గైస్, ఇవాళ మాత్రం చాలా అంటే చాలా టార్చర్ చేసినాను నేనైతే. అంటే ఎన్నో డేస్ తర్వాత మళ్ళీ 500 కిలోమీటర్స్ కొట్టినందుకు అదొక టార్చర్. వర్షంలో తడిచి నా కాలు ఇట్లనే చూపిస్తా ఉంటుంది. లుక్ ఎట్ దిస్ గైస్, ఇది లెగ్స్ ప్రాబ్లం, ఐ మీన్ టోస్. ఇక్కడ ఈ కాలుకి ఇట్లనే అయింది సేమ్. ఇవి రైడింగ్ ప్రాబ్లమ్స్, ఇవే కలిసి వాటికి. బ్లాగ్ అయితే ఇంతే, మీకు నచ్చింది అనుకున్న అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి ఏం చేయాలి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టేసాను అనమాట. ఎంజాయ్ పండగ ఓకేనా గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. అండ్ ఇవి ఇంతకుముందు జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే అయింది. అంటే పెద్ద యూట్యూబర్స్ అనమాట, వాళ్ళకు ఒక్కరికి 1.5 మిలియన్ ఉన్న యూట్యూబర్స్ మాకు కలిసిర్రు. దాని తర్వాత ఏమైందో నెక్స్ట్ బ్లాగ్లో చెప్తా, దానికోసం అయితే వెయిట్ చేయండి. వాళ్ళు ఇక్కడ కాదు, ముంబై వాళ్ళు. సో మాకు ఇంతకుముందే కలిసారు, గెస్ చేయండి ఏమైందో.